వాక్యం విడున ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో స్నేహవందనాలు తెలియజేస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు నామం గణపరచబడినాక దేవుడు మనందరి జీవితంలో ఎన్నో మేలు ప్రభు చేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవునికి కొట్లాది స్తోత్రం వందనాలు. మనం కలిసి బైబిల్ నుండి కొన్ని వాక్యాలు, పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు మనం ప్రార్థన పూర్వకంగా మనం కలిసి మనం ధ్యానిస్తాము. దానికి ఆధారంగా రోమా రాసిన పత్రిక 8:28 వాక్యం మనం కలిసి మనం ధ్యానిస్తాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడకై సమస్తమును సమగూడి జరుగుచున్నవని ఎరుగుదము. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించిన వారకు, అంటే దేవుని ప్రేమ గ్రహించుకొని దేవుని ప్రేమించిన ప్రతి ఒక్క భక్తులకు, ప్రతి ఒక్క దేవుని పిల్లలు కూడా అన్ని మేలు కొరకు జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. కాబట్టి దేవుని మనం ప్రేమిస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ మనమందరం తెలుసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభుదేవుడు మన కొరకు వచ్చాడు, మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి ఒకటి మూడు తెరిలేచాడు, తండ్రి కుడిపార్శ్వంలో మన కొరకు ప్రార్థన చేస్తున్నానని ఒక ప్రదేశ అంటే గ్రహింపు మనకు అర్థమైన కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం గ్రహించిన కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం కూడా దేవుణ్ణి ఇప్పుడు ప్రేమిస్తున్నాము. కాబట్టి దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అంటే దేవుని యొక్క సంకల్పం అంటే దేవుడు ఒక చిత్తం, లేకపోతే దేవుడు తన హృదయంలో ముందు దేవుడు మనల్ని అంటే మనల్ని గురించి దేవుడు తలంచుకున్నాడు, అంటే దేవుడు ఆలోచన చేశారు. దేవుడు మనల్ని పిలువక ముందే దేవుడు తన హృదయంలో నా గురించి మీ గురించి దేవుడు ఆలోచన చేశారు కాబట్టి దేవుడు పిలిచారు. కాబట్టి పిలుపు కాదు ఫస్ట్, తన హృదయంలో దేవుడు నిర్ణయం చేసుకున్నాడు, లేకపోతే తన హృదయంలో దేవుడు ఆలోచన చేసుకున్నారు కాబట్టి దేవుడు తన దగ్గరికి పిలిచాడు. కాబట్టి దేవుని ఒక ఆ సంకల్పంలో మనమందరం ఉన్న కాబట్టి మాత్రం దేవుడి చేత మనమందరం పిలువబడింది. హల్లెలూయా. కాబట్టి దేవుని చేత మనం అందరం పిలువబడింది కాబట్టి దేవుని దగ్గరికి వచ్చాము, అంటే సువార్త విని రక్షణ మనం పొందాము కాబట్టి అది దేవుని సంకల్పం. నా గురించి మీ గురించిన దేవుని యొక్క సంకల్పం, లేకపోతే దేవుడు ముందు నా గురించి మీ గురించి ప్రభు దేవుడు ఆలోచన చేశాడు కాబట్టి మాత్రం మనం ఇప్పుడు రక్షణ పొందాము, దేవుని పిల్లలుగా మనం ఉన్నాము. కాబట్టి మన దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని దేవుడు పెట్టాడు, నిలబెట్టాడు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న మనకు అన్ని మేలు కొరకు, మేలు కలుగుడకై సమస్తమును సమగూడి జరుగుచున్నవని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది. మనకు అన్ని మేలు కొరకు జరుగుతుంది. కాబట్టి ఆ విషయం గురించి మనకు చూస్తాం. రోమా రాసిన పత్రిక 8:29-30 వాక్యం మనం చదివినప్పుడు కొంచెం కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఏంటిది మేలు కొరకు, ఏంటిది జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి 29 వాక్యం, తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో సారూపము గెలవారవడుకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుడు, కుమారుడు అంటే యేసుక్రీస్తు, దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు. కాబట్టి ఆ యేసుక్రీస్తును దేవుడు నిలబెట్టుకుని ఆ యేసుక్రీస్తు, లేకపోతే దేవుని కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు అనేక సహోదరులు, అంటే యేసుక్రీస్తు అలాగే ఇంకా వేలాది పిల్లలు అంటే తండ్రి అయిన దేవుడు కోరుతుంది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు అలాగే తనకు, అంటే యేసుక్రీస్తుకు యేసుక్రీస్తు జ్యేష్ఠుడు అవ్వాలి అంటే జ్యేష్ఠుడుగా అయినట్లు చాలా సహోదరులు అంటే చాలా పిల్లలు ఉండాలి. కాబట్టి దాని కొరకు అనేక సహోదరులు జ్యేష్ఠుడగనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను, అంటే దేవుడు మనల్ని ముందుగా ఎరిగాను అని రాయబడింది. ఎరిగాను అంటే దేవుడు తన హృదయంలో ముందుగా నా గురించి మీ గురించి ఆలోచన చేశారు. కాబట్టి మనం రక్షణ పొందిన తర్వాత, లేకపోతే దేవుడు పిలిచిన తర్వాత కాదు, దానికి ముందే దేవుడు
దేవుడు నా గురించి మీ గురించి తన హృదయంలో ఆలోచన ప్రభు చేశాడు అని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అనే తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠులగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యము గలవారు అగుడుకు వారిని ముందుగా నిర్ణయించాను. కాబట్టి దేవుడు చిత్తం ఏంటిది అంటే దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారందరూ కూడా తన కుమారుని సారూప్యం గలవారుగా మార్చబడాలి. అంటే యేసుక్రీస్తు పరిశుద్ధ తన కుమారుడు అయిన యేసుక్రీస్తు అలాగే యేసుక్రీస్తు పరిశుద్ధుడు ప్రేమ కరుణ దయ దేవుని గుణాలు అంతా నివబడిన యేసుక్రీస్తు అలాగే మిగిలిన సహోదరులు అందరూ కూడా మిగిలిన సహోదరి వారందరూ కూడా యేసుక్రీస్తు అలాగే ఉండడానికి కొరకు ఆ సారూప్యము గలవారు అగుడకు దేవుడు ముందుగా తన హృదయంలో నిర్ణయం తీసుకున్నాడు. అంటే ముందుగా దేవుడు నిర్ణయం తీసుకున్నాడు యేసుక్రీస్తు అలాగే ఇంకా చాలా పిల్లలు నాకు కావాలి అని తండ్రిని దేవుడు తన హృదయంలో ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఆ నిర్ణయంలో మనం ఉన్నామన్నమాట. ఆ దేవుని యొక్క సంకల్పంలో దేవుని యొక్క హృదయంలో నేను మీరు ఉన్నా కాబట్టి దేవుడు పిలిచాడు తన దగ్గరికి దేవుడు తీసుకొని వచ్చాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ముందుగా దేవుడు నా గురించి మీ గురించి దేవుడు నిర్ణయం చేశాడు. కాబట్టి మనం ఈరోజు ఆత్మలో సత్యంలో ఆరాధన చేస్తున్నాం. ఈరోజు మనం స్తుతిస్తున్నాం. ఈరోజు రక్షణ ఆనందం మనం అనుభవిస్తున్నాం. కాబట్టి దేవుడు ముందుగా ఇది ప్రారంభించారు. దేవుడు ఇది మొదలుపెట్టాడు. మనలో రక్షణ కార్యక్రమం దేవుడే నిర్ణయించాడు, దేవుడే ప్రారంభించాడు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ప్రారంభించిన కాబట్టి దేవుడే ముందు నిర్ణయం తీసుకున్న కాబట్టి తప్పకుండా అది తన ఉద్దేశాలు ఫుల్ఫిల్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు తన కుమారుడుగా అంటే కుమారుని సారూప్యంలో మనం అందరం ఎదగాలి. అంటే దానికి అర్థం దేవుని యొక్క కుమారుడుగా ఉన్న అంటే యేసుక్రీస్తు ఒక యేసుక్రీస్తు గుణాలతో మనం పోల్చినట్లయితే మనలో చాలా తేడా కనిపిస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి అదంతా కూడా మార్చబడాలి. యేసుక్రీస్తు సారూప్యంలో మనం అందరం పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు మనలో కార్యం చేస్తున్నాడు. కాబట్టి దేవుని చిత్తం కుమారునితో ఆ సారూప్యంలో గలవారెవడుకు దేవుడు మనందరినీ కూడా నిర్ణయించాను. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే మరియు ఎవరిని ముందుగా ప్రభు నిర్ణయించను వారిని అందరినీ కూడా పిలిచాడు. అంటే దేవుడు ఏ వ్యక్తి రక్షణ పొందాలి అని ప్రభు నిర్ణయించాడు. వారందరినీ కూడా తన దగ్గరికి ప్రభు పిలిచాడు అని కూడా మనం చూసుకోవచ్చు. ఎవరిని పిలిచాను వారిని నీతి మందులుగా తెరిచాను. కాబట్టి దేవుడు ఫస్టే నిర్ణయం తీసుకొని దేవుడు పిలిచాడు. మామూలు అయితే మనం చూసినట్లయితే లోకానుసరంగా ఉన్న విషయంలో చూసినట్లయితే ఏదైనా ఒక కంపెనీలో ఒకరిని అపాయింట్ లేకపోతే ఒకరిని పెట్టినప్పుడు నియమించినప్పుడు ఫస్ట్ వారు పిలుస్తారు. ఇంటర్వ్యూ అన్నీ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ అన్నీ అడిగిన తర్వాత వారు ఒక పోస్ట్ పెడతారు. లేదు పిలుపు ఫస్ట్ వస్తుంది, తర్వాత నియమిస్తాడనమాట. కానీ ఇక్కడ అది అలా కాదు. దేవుడు తన హృదయంలో ముందుగా నన్ను దేవుని కుమారుడని యేసుక్రీస్తు స్వరూపంలో మనమందరం ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు ముందుగా నిర్ణయం చేసుకొని తర్వాత దేవుడు పిలిచాడు. అలేదు అంటే దేవుడు అంత పట్టుదలతో ప్రభు నన్ను పిలిచాడు. కాబట్టి తప్పకుండా దేవుడు ఆ ఉద్దేశం మన దేవునితో ఏకీభవించినప్పుడు మన నిర్ణయం కూడా ఆ దేవుని నిర్ణయంతో మనం కూడా నిర్ణయం మన తీర్మానం కూడా ఏకీభవించినప్పుడు తప్పకుండా అది ఆ ఉద్దేశం సాధ్యమవుతుందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన వారినే దేవుడు తన దగ్గరికి పిలిచాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఈరోజు రక్షణ పొందిన వ్యక్తిగా ఉండడం అంటే దేవుడు ముందుగా పిలిచాడు అని దేవుడు ముందుగా నిర్ణయించాడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరిని పిలిచాను వారిని నీతి మందులుగా తెరిచాను అంటే దేవుడు పిలిచాడు అంటే దేవునికి తెలుస్తుంది వారందరం పాపులం, వారు బలహీనులం, వారిలో అభయుద్ధుడు ఉంది, వారిలో కొదువు ఉంది అని దేవునికి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పాపి ఎలాగ వచ్చిన అంటే పాపములో మునిగిన స్థాయిలో పాపం అలవర్చలో ఉన్న ఒక స్థాయిలో అపరిశుద్ధులైన దేవుని దగ్గరికి వచ్చారు అని ప్రభుకు తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, పిలిచిన వారందరినీ కూడా వారు పాపాలు దాని నుండి విడుదల కొరకు అందు కూడా దేవుడు అన్ని కార్యక్రమాలు అన్ని దేవుడు చేశాడు. అంటే తన కుమారును యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. తన రక్తం పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కడిగి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని శుద్ధి చేసి
దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి పరిశుద్ధ దేవుడు కార్యం చేశాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని దగ్గరే మనం పాపిగా మనం ఒకప్పుడు వచ్చాము, కానీ ఇప్పుడు మనం పాపిలం కాదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. యేసుకృసు పాపాలు, మనం ఎప్పుడైతే యేసుకృసు సువార్త వినే మన పాపాలు ఒప్పుకొని, ప్రభువా నేను పాపం చేశాను, నా పాపాలు మీరు క్షమించుము, మీ రక్తం ద్వారా నన్ను కడుగుము ప్రభువా అని మనం ప్రార్థన చేసి, దేవుడు తన రక్తం ద్వారా మనం కడిగిన తర్వాత, యేసుకృసు తన రక్తం ద్వారా కడిగిన తర్వాత మనం స్థితి స్థాయి దేవుడు దృష్టిలో మన నీతిమంతుడు లేకపోతే నీతిమంతురాలిగా దేవుడు చూస్తున్నాడు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి సువార్తల్లో దేవుడు మన కేవలం రక్షణ మాత్రం దేవుడు మనకు ఇవ్వలేదు, నీతి కూడా దేవుడు అనుగ్రహించునని రోమా రచన పత్రిక మొదటి అధ్యాయం 16-17 వాక్యంలో స్పష్టంగా అయిబడింది. కాబట్టి సువార్తలో రక్షణ మాత్రం కాదు, నీతి కూడా దేవుడు మనకు అనుగ్రహించును. అందుకొని ఇక్కడ రాయబడింది, ఎవరిని పిలిచానో వారిని నీతి మందులుగా తెరిచాను. హల్లెలూయా. ఎవరు నీతి మందులుగా తెరిచాను? దేవుడు తెరిచాను, దేవుడు తెరిచాడు, హల్లెలూయా తెరిచాను అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనమందరం నీతి మందులం, పరిశుద్ధమని ఆ యొక్క స్థాయి దేవుడు మనకు అనుగ్రహించునని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయంలో ఉన్న నేను పాపి అనే ఆ తలంబు, ఆ ఐడెంటిటీ దేవుడు తీసివేసి యేసు రక్తం వలన మన నీతిమంతులం, నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని ప్రియకుమారుడు అనే ఒక ఐడెంటిటీ దేవుడు మనకు ఆసక్తి స్థాయి మన హృదయంలో దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నేను నీతిమంతుడును, నేను నీతిమంతురాలు అని మీరు నేను గ్రహించుకోవాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు గ్రహింపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి ఒప్పింపిస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే రక్షణ పొందిన వారి హృదయంలో నీతి గురించిన ఒప్పింపు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. కాబట్టి ఎఫెసులు 6వ అధ్యాయంలో రాయబడింది 14-15 వాక్యంలో, నీతి అనే మైమరు అంటే నీతి గురించిన ఆ రిలేషన్ ప్రదర్శన దేవుడు మనకు సమృద్ధి అనుగ్రహిస్తాడు. అంటే యేసుక్రీస్తు రక్తం వలన మీరు నీతిమంతుడు అని ఆ ఒక అవగాహన సమృద్ధి మనకు దేవుడు ఇస్తాడు. అప్పుడు ఒకవేళ సాతాన్గాడు మనకు విధంగా ఏదైనా అబద్ధాలు చెప్పినప్పుడు అది మన హృదయంలో తాకలేదు, మన హృదయాన్ని అది తాకలేదు, ముట్టలేదు, గాయపరచలేదు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం అంటే దేవుడు యేసుక్రీస్తు అప్పుడిచ్చిన మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చాను అని రాయబడింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తం వలన మనం నీతిమంతులమని రోమా రాసిన పత్రికలో చాలాసార్లు ఆ విషయం రాయబడింది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి అది మాత్రం కాకుండా ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని దేవుడు మహిమపరచను అని రాయబడింది. హల్లెలూయా. అంటే దేవుడు మహిమ, దేవుని యొక్క గుణం లేకపోతే దేవుని యొక్క ప్రసెన్స్, దేవుని యొక్క మహిమ దేవుడు మనకు అనుగ్రహించు. అంటే మహిమలో మనం ఇప్పుడు ప్రతిరోజు మనం ఎదుగుతున్న వారుగా దేవుడు పెట్టాడు. కాబట్టి మనం చూస్తున్నట్లయితే అప్పుడు దేవుడికి ఉద్దేశం, దేవుడు దేని కొరకు అంటే మనకు అన్ని మేలు కొరకు ఏం జరుగుతుంది అంటే, పిలిచిన దేవుడు మనల్ని నీతిమంతులుగా దేవుడు మార్చాడు. నీతిమంతులుగా మార్చిన తర్వాత అంటే మహిమ పరచను అంటే మహిమ కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రతిరోజు ఎదిగినట్టు దేవుడు చేస్తున్నాడు. అది మాత్రం కాకుండా క్రీస్తు స్వరూపంలో మనం ఎదుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రతి పరిస్థితి అంత కూడా, ప్రతి విషయాలు అంత కూడా మనలో క్రీస్తు ఎదగడానికి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు మేలుకరంగా దేవుడు అన్ని చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఉన్న మనం సమస్యలు అంత కూడా మనలో ఆ క్రీస్తు ఎదగడానికి దేవుడు చేస్తున్నాడు. అది మన గొప్ప మేలుకరంగా జరుగుతున్నాయి అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం మేలు కొరకు అంటే దేవుని ప్రేమించిన వారికి, ఆయన సంకల్పము చెప్పిన పిలుబడిన వారికి మేలు కలగడానికి జరుగుతుంది అంటే అది కేవలం మనం స్వస్థ మాత్రం కాదు, లేకపోతే ఒక సంతోషం విషయం కాదు, సమాధానం మాత్రం కాదు. సమాధానం దేవుడు ఇస్తుంది, సంతోషం దేవుడు ఇస్తున్నారు, అలాగే స్వస్థ దేవుడు ఇస్తాడు, అలాగే స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధలో అంటే మెయిన్గా దేవుడు మనం ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్గా మన ఉద్దేశం ఏంటిది అంటే, మేలుకరంగా ఏం జరుగుతుంది అంటే క్రీస్తు సారూప్యంలో ప్రతిరోజు మనం ఎదుగుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడున్న సమస్యలు, ఇప్పుడున్న ఇబ్బందులు, ఇప్పుడున్న కష్టాలు అంతా కూడా ఆ దేవుని యొక్క ఉద్దేశం అది. హల్లెలూయా. దేవుని యొక్క నిర్ణయం అన్నమాట. హల్లెలూయా. దేవుడు ముందు నిర్ణయం చేసుకోండు అంటే పిలిచిన తర్వాత కాదు, రక్షణ పొందిన తర్వాత కాదు. దానికి బైబిల్లో రాయబడింది, జగత్ పునాది వేయబడక ముందు క్రీస్తులో దేవుడు ఎన్నుకున్నాడు. అంటే జగత్తుకు పునాది దేవుడు పెట్టక ముందే దేవుడు నన్ను ప్రభువు నిర్ణయం అంటే ప్రభు సంకల్పములో, ప్రభు హృదయంలో, దేవుని యొక్క హృదయంలో నేను మీరు ఉన్నానమాట. దేవుడు అప్పుడే చూశాడు. మనకు బాధాపు నన్ను ఎవరు చూడడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం అని మనం మనసులో ఆలోచన. కానీ మనం అర్థం చేసుకోవాలి, జగత్ పునాది వేయబడక ముందే నేను తల్లి గర్భంలో రూపింపబడ ముందే దేవుడు
నన్ను నిన్ను చూశాడు అని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంద అంటే దృష్టిలో దేవుడు తన హృదయంలో దేవుడు చూశాడు. కాబట్టి దేవుడు నిర్ణయం చేసుకున్నాడు, దేవుడు పిలిచాడు, నీతి మందులో దేవుడు తెరిచాడు తన రక్తం ద్వారా, దేవుడు తెరిచాడు. తర్వాత మహిమ, హల్లెలూయా, మహిమలో కూడా ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసిన దేవుడు, మహిమ పరచను అని కూడా రాయబడింది. కాబట్టి క్రీస్తు ఒక సారూప్యం మనలో ప్రతిరోజు యేసునామలో ఎదిగినాక, హల్లెలూయా. కాబట్టి దాని కొరకు ఇప్పుడు అన్ని పరిస్థితి అంత కూడా మనం చూస్తున్నట్టయితే, హల్లెలూయా, దేవుడు తెలియకుండా ఏమీ జరగడం లేదు. దేవుడికి ఉద్దేశం ఏంటిదంటే, మెయిన్ తన పర్పస్ ఏంటిదంటే, క్రీస్తు ఎదగాలి. హల్లెలూయా. అంటే 29 రోమారసన పత్రిక 29 ఎందుకనగా తన కుమారుడు అంటే యేసుక్రీస్తు కుమారుడు అనేక సహోదరులు లేకపోతే సహోదరులు జ్యేష్ఠుల గుణుడు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారు తన కుమారునితో సారూప్యం అంటే యేసుక్రీస్తు ఆ సారూప్యంలోనికి మనం అందరూ అంటే యేసుక్రీస్తు మనలో ఎదగాలి. హల్లెలూయా. అంటే ఒకరోజు తండ్రి చూస్తున్నప్పుడు వేలాది యేసుక్రీస్తు అలాగే వేలాది పిల్లలు సహోదరులు సహోదరులు నిలబడాలి అని ప్రభువు చూస్తుంది. హల్లెలూయా. అంటే మాదిరి యేసుక్రీస్తు అనమాట. హల్లె అలాగే వేలాది ప్రజలు నిలబడాలి. హల్లెలూయా. ఒక యేసుక్రీస్తు వచ్చినప్పుడే శిరోమరణం ద్వారా సాతాన్ని ప్రభు ఓడించాడు. హల్లె అలాగే వేలాది యేసుక్రీస్తు అలాగే పిల్లలు నిలబడిన అంటే అలాగే నిలబెట్టాలి. దేవుడు తన మహిమతో నింపాలి. అందరినీ దేవుడు తన జీవంతో మహిమతో కుమరించాలని దేవుడు కోరుతుంది. కాబట్టి ఈ విషయంలో దేవుడు ముందుగా నిర్ణయం చేసుకున్నాడు. కాబట్టి మన నిర్ణయం కూడా చాలా ఇంపార్టెంట్. మనం కూడా ఆ దేవుని యొక్క నిర్ణయంతో మనం ఈగిపించుకోవాలి. ఎస్ లార్డ్, నేను కూడా రెడీ ప్రభు. ఈ వాక్యానుసారంగా నన్ను కూడా దేవ తండ్రి మీ కుమారుడు సారూభూమిలో దేవ నన్ను కూడా దేవ మీరు మార్చుము. ఆ మీ యొక్క తలంపు నా జీవితంలో కూడా దేవ మీరు దేవ సంపూర్ణంగా జరిగించు దేవ దేవ అని మనం ప్రార్థన చేయాలి అని. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క నిర్ణయంతో మనం కలిసి ఉన్నప్పుడు ఏ సాతానుకు ఎవరు కూడా అది ఆపలేదు. హల్లెలూయా. అందువరకు మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే మన నిర్ణయం చాలా ఇంపార్టెంట్. నిర్ణయం దేవుడు మనకు ఫ్రీవిల్ దేవుడు అనుగ్రహించాడు. ప్రతి ఒక్క మనుషులను కూడా దేవుడు సృష్టించిన తర్వాత ఫ్రీవిల్ అనుగ్రహించాడు. అంటే వారికి జీవము అంటే జీవ వృక్ష ఫలం, హల్లెలూయా, దాని నుండి ఆ ఫలం తీసుకోవచ్చు. లేకపోతే మంచి చెట్లు తెలివైన చెట్లు దాని నుండి ఫలం తీసుకోవచ్చు. అంటే నిర్ణయం దేవుడు వారికి మనుషులకు దేవుడు ఫ్రీ అంటే వదిలిపెట్టాడనమాట. అల్లి దేవుడు ఒక రోబర్ట్ ఎలాగో మనల్ని క్రియేట్ చేయలేదు కానీ ఒక ఫ్రీ విల్ దేవుడు పెట్టాడు. కాబట్టి మనం నిర్ణయం చేసుకోవాలి. అంటే అదే దేవుని ప్రేమ అనమాట. మళ్ళీ కాబట్టి దేవుడు మన మీద ఒత్తిడి చేయలేదు. అల్లి మన రక్షణ పొందాలని దేవుడు ఒత్తిడి చేయలేదు. మనం ఇంకా క్రీస్తు సారూప్యం ఎదగాలని ప్రభు ఒత్తిడి చేయలేదు. కానీ మనం అర్థం చేసుకోవాలి దేవుని చిత్తం అది అని అర్థం చేసుకొని దాని కొరకు దేవ నన్ను నేను అభయిస్తున్న ఆత్మ ప్రాణ చేతి హృదయాన్ని దేవ మీ సులభిస్తున్న నన్ను కూడా పరిశుద్ధపరచు మీ రక్తం ద్వారా కడుగుము. క్రీస్తు నాలో ఎదైనాక పరిశుద్ధాత్మ దేవ దాని కొరకు దేవ సహాయం దేశము అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మన పైన మన వాక్యంలో రాయబడి 26 వాక్యంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ కూడా మనం అటువలే ఆత్మీయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలేను మనకు తెలియదు కానీ ఉచ్చరింపు శక్యము కానీ ములుగులతో ఆత్మ తానే మన పశ్చముగా విజ్ఞాపనము చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రార్థన ఏంటిదంటే, ఒకటి క్రీస్తు మనలో ఎదగాలి. అది మాత్రం కాకుండా హల్లెలూయా, మన శరీరం కూడా అంటే మహిమ శరీరంగా మార్చబడాలి అని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడుతుంది. హల్లెలూయా. మన ఒక ప్రార్థన విషయాలు ఏంటంటే, మనకు ఇల్లు కావాలి, లేకపోతే ల్యాండ్ కొనాలి, లేకపోతే మనకు డబ్బు కావాలి, లేకపోతే కారు కొనాలి, అది బస్ కొనాలి, ఇంకా హెలికాప్టర్ కొనాలి, ప్లేన్ కొనాలి, లేకపోతే బిగ్ హల్లెలూయా అంటే ఒక లెస్స లేకపోతే ఒక 10 lakhs ప్రజలు ఒక చోట్ల కూర్చుని ఉందా పెద్ద మందిరం కట్టాలి, అలాగా మన మనసులో తలుపున్నాయి. కానీ ప్రభు కోరిక ఏంటిదండి, హల్లెలూయా, మనం అలా క్రీస్తు సౌరభ్యం మనలో ఎదగాలి. అది మాత్రం కాకుండా హల్లెలూయా, మన శరీరం కూడా మహిమా శరీరంగా మార్చబడాలి. హల్లెలూయా. అంటే మనం అందరం నిత్యం దేవునితో పాటు ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు పిలిచాడు. హల్లెలూయా. అది కూడా తన కుమారుడు అయిన యేసుక్రీస్తు అలాగే ఆ సేమ్ సారూప్యంలో నిలబెట్టుకొని ఉండాల్సిన అంటే అలాగ ఒక స్థాయికి మనం తీసుకొని వచ్చి దేవునితో పాటు మనం నిత్యం ఉండాలి అని దేవుడు
ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ కోరుతుంది అని అర్థం చేసుకోవాలి. మనం దేవుడు ఈ భూమిలోనికి మనల్ని పంపించిన కాబట్టి, ఈ భూమిలో మనం బ్రతికినా కాబట్టి, ఈ భూమి ఇప్పుడు మనకు చాలా మట్టుకు నచ్చింది అనమాట. అంటే భూమి నుండి ఇంకా వెంటనే మనం నిత్యతమ్మిలో ఇటర్నిటీ, అంటే భూమి నుండి వెంటనే ఇటర్నిటీ, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎవరు కూడా ఎంతమందికి ఆశ ఉన్నారేమో. హల్లెలూయా. అంటే ఈ భూమిలో మనం దేవుడు మన భూమి దేవుడు భూమి మీద అంతా మనుషుల కొరకు దేవుడు సృష్టించాడు. ఈ భూమిలో మనం ఉన్నప్పుడు కూడా మనం ఎంత అంటే దేవుడు కృప వలన మనం ఎంత అంటే సంతోషం సమాధానం ఇది మనకు నచ్చింది కాబట్టి దేవుడు అంటే నిత్య అంటే ఇటర్నిటీ లేకపోతే నిత్యత దేవుడు నూతన జెరూసలేం పరలోకం దేనికంటే చాలా చాలా బ్యూటిఫుల్, దీనికంటే చాలా అక్కడ సంతోషం సమాధానం నెమ్మది అక్కడ మన కాపుదల అన్నీ ఉన్న ఆ ఒక ప్రాంతం లేకపోతే దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు అని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తునందు నిద్రించిన వారు బైబిల్లో రాయబడింది వారు ధన్యులమని రాయబడింది. హల్లెలూయా. క్రీస్తునందు నిద్రించిన వారు అంటే క్రీస్తులో అంటే ఆత్మ మోక్షం కలిగిన వారు, వారు నిద్రించినప్పుడు వారు ఆత్మ దేవుని దగ్గరికి వెళుతున్నారు అంటే నిత్యం నిత్యం దేవునితో పాటు బ్రతున్నారు. కానీ పాపశమాన పొందలేని వ్యక్తులు వారు ఆత్మ అంటే మోక్షం పొందలేదు అంటే పాపశమాన పొందలేని వ్యక్తులు వారు ఆత్మ బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది నరకములో వెళుతుంది పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి నిత్య జీవన్ లేకపోతే రక్షణ లేకపోతే యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమాపణ పొందిన మనం అది కాపాడుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు నిత్యం నిత్యం దేవునితో పాటు ఉండడానికి కొరకు దేవుడు పిలిచాడు. కాబట్టి ఈ భూమిలో కూడా మనం ఇప్పుడు పరిశుద్ధాత్మతో దేవుని వాక్యంతో మనం సహకరించాలి. ఎందుకంటే దేవుడు కోరుతుంది క్రీస్తు సారూప్యం ప్రతిరోజు మనలో ఏదైనా కాబట్టి ఇప్పుడు జరుగుతున్న అన్ని విషయాలు దేవుని ప్రేమించిన వారికి మేలు కొరకు జరుగుతుంది. ఎందుకంటే క్రీస్తు మనలో అది ఎదగడానికి క్రీస్తు స్వరూపం మనలో ఎదగడానికి అంత కూడా యేసు నామములో కారణమవునాక. హల్లెలూయా. దాని కొరకు అన్ని జరిగింది. కాబట్టి మనం ఇప్పుడున్న ఇబ్బందులు ఇప్పుడున్న శోధనలు ఇప్పుడున్న పరిస్థితులు కూడా మనం బలంగా ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించుకోవాలి, ఇంకా దేవునితో కలిసి బ్రతకాలి. దేవా పరిశుద్ధాత్మ దేవా మీరు నాలో ప్రారంభించిన కార్యం మీరు తుదుముట్టుకు చేయమని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనకు ఈ భూమిలో బ్రతకడానికి కావాల్సిన కూడా ప్రభు మనకు తప్పకుండా ఇస్తాడు. ప్రభు చెప్పాడు నా రాజ్యం అనేది మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిన చెప్పింది. మనం ఏం తినాలి ఏం తరగాలి ఇవి మన శరీరం కొరకు కావలసిన అంత కూడా ఈ భూమిలో మనం బ్రతకడానికి కొరకు కావలసిన అంత కూడా మన దేవుడు తప్పకుండా మనకు ఇస్తాడు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం చూస్తున్నదే రోమ రాసిన పత్రిక 8:17 వాక్యం మనం చూస్తున్నాం. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందడకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మనము పిల్లలమైతే వారసులము అంటే పరిశు బైబిల్లో రాయబడింది ఏ 14 వాక్యం దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. పరిశుద్ధాత్మ నడిపింపలు ఉన్న వారందరూ దేవుని పిల్లలు అని పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నారు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు మన వారసులమని రాయబడింది అనగా దేవుని వారసులం ఇంకా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అని రాయబడి. కాబట్టి క్రీస్తుతో మనం ఉన్న బ్రతు ఈ జీవితంలో మనకు శ్రమలు కూడా ఉంది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఏంటిది మన శ్రమ అంటే యేసుక్రీస్తు నిమిత్తం సువార్త నిందలు అవమానాలు అలా కొందరు అక్సెప్ట్ చేయలేదు కొందరు అక్సెప్ట్ చేస్తారు అలాగే నిందలు అవమానాలు అలాంటివి ఉన్న కొన్ని పరిస్థితులు అంటే దేవుని నమ్మిన వారి ఎందుకంటే సత్యం కొరకు మనం నిలబడుతున్నాం కాబట్టి కొందరు ఆ సత్యం అక్సెప్ట్ చేయలేదేమో కాబట్టి అలాంటి ఉన్న కొన్ని శ్రమలు కూడా యేసుక్రీస్తుతో పాటు ఉన్నప్పుడు ఆశీర్వాదం మాత్రం కాదు కొన్ని శ్రమలు అనుభవం కూడా మనకు ఉంది అని అర్థం చేస్తారు. కాబట్టి ఆ శ్రమ అనుభవం కూడా మనకు ఆశీర్వాదం అని అర్థం చేస్తారు. ఎందుకంటే రోమన్ రాసిన పత్రిక 8:25 మనం చూసినట్లయితే 25 మనం చూసినట్లయితే మనము చూడని దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా తండ్రి స్తోత్రం హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 18 మనం చదువుతాను. మన ఎడల ప్రదేశము కాబో మహిమ ఎదుట ఇప్పటి కారపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారులు ప్రదేశ కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెడుచుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న మన శ్రమలు మన ఎడల ప్రదేశము కాబో మహిమ ఎదుట అంటే మనకు దేవుడు
మనలో మనలో దేవుడు మహిమ దేవుడు అనుగ్రహించును కానీ ఆ మహిమలో మనం ఎదుగుతున్నాము కాబట్టి ఇంకా రాబో ప్రదర్శన అంటే యేసుక్రీస్తు రాకడేలో మనం పొందబోతున్న ఆ గొప్ప మహిమ ఎదుట అంటే మహిమ పొందబోతున్న మహిమతో మనం పోల్చినట్లయితే ఇప్పుడున్న శ్రమలు ఎన్నో తగినది కావు అంటే ఇప్పుడున్న శ్రమలు శ్రమ కావు హల్లెలూయా అంటే అంత గొప్ప అంటే యేసుక్రీస్తుతో మనం శ్రమలు ఇబ్బందులు కొన్ని నిందలు అపమానాలు అన్నీ మనం ఇప్పుడు ఒకవేళ మనకు అనుభవించినట్లయితే కూడా ఆ శ్రమలు కూడా ఒక శ్రమ కాదు ఎందుకంటే దేవుడు అంత గొప్ప మనం ఊహించలేని అంత గొప్ప గొప్ప మహిమ మనం పొందబోతున్నది అంటే దానికి అర్థం ఏంటంటే మన శరీరం యేసుక్రీస్తు రాకడలో మన శరీరం కూడా మహిమ శరీరంగా మార్చబడతాయి ఇప్పుడు మన ఆత్మలో దేవుడు మహిమ అనుగ్రహించును ప్రాణం దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు కానీ మనం యేసే రాకడలో మనం ఈ శరీరం టోటల్గా మహిమ శరీరంగా మార్చబడేది అది కూడా సువార్తలో ఒక భాగం అంటే దేవుని చిత్తం అనమాట హల్లెలూయా ఇప్పుడు మన శరీరమేమో అది క్షయం ఉంది అంటే శరీరంలో ద్రవత్వం జరుగుతున్నాయి ఈ శరీరంలో నొప్పి మనకు అనుభవిస్తున్నాయి జబ్బులు రోగాలు అన్నీ వస్తున్నాయి అలేదు కాబట్టి అదేం లేని ఒక శరీరం ప్రభువు మనకు త్వరలో ఇస్తాడు అని కూడా పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది కాబట్టి మన ఎడల ప్రదర్శమవు కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు ఉన్న శ్రమలు శ్రమ కాదు హల్లెలూయా ఎన్నదగినవి కావు అని పెంచుతున్నాము హల్లెలూయా ఇంకా 19 వాక్యం దేవుని కుమారులు ప్రదర్శన కొరకు సృష్టి మిగులు ఆశతో తేరే చూచు కనిపెట్టుచున్నది ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడింపంపబడి దేవుని పిల్లలు పొందబవు మహిమ గల సాధిందరము పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాణి మూలముగా వ్యర్థపరచబడేను కాబట్టి సృష్టి కూడా అంటే కోరుతుంది మనం దేవుని పిల్లలు త్వరలో మహిమపరచబడాలి అంటే యేసుక్రీస్తు రావాలి మనం అందరం మహిమా శరీరంగా అంటే మనం పునరుద్ధానం జరగాలి యేసుక్రీస్తు ఎత్తబడాలి అప్పుడు ఈ సృష్టికి కూడా ఒక విడుదల జరుగుతుందని పరిశుద్ధ గ్రంథంలో మనకు చూసుకోవచ్చు కాబట్టి దేవుని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతుంది అంటే ఒకటి క్రీస్తు స్వరూపే మనలో ఎదుగుతుంది అది మాత్రం కాకుండా దేవుడు పిలిచాడు నిర్ణయించాడు పిలిచాడు పిలిచిన వారిని నీతి మందుల దేవుడు చేశాడు ఇంకా నీతి మందుల్లో తెలిసిన వారిని మహిమపరుస్తున్నాడు అంటే మహిమ దేవుడు ప్రతిరోజు మనలో నింపుతున్నాడు అంటే 2 కొరింథీయులు 3:18 వాక్యంలో రాయబడింది మహిమ నుండి ఇంకా మహిమలో మనం ప్రతిరోజు ఎదగాలి అని రాయబడింది కాబట్టి ఆ ఒక్క ప్రాసెస్ లేకపోతే ఆ ఒక్క పని లేకపోతే ఆ కార్యం పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ధర నాలో మీలో ఇప్పుడు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న సమస్యలు ఏది చూసినా మనలో దేవుడు మనకు ఆల్రెడీ మహిమ దేవుడు అనుగ్రహించును కానీ అది సంపూర్ణం కాదు ఆ మహిమలో కూడా మనం ఎదుగుతుంది ఇంకా అంటే యేసే రాకడలు అది సంపూర్ణమైపోతాయి అంటే మన బాడీ అంతా కూడా టోటల్ 3వ రోజు తిరిగి లేచిన యేసుక్రీస్తు అలాగే మనం కూడా మహిమ అంటే యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు టోటల్గా తన బాడీ మహిమ శరీరంలో ఉన్నాడనమాట అలాగే తన పిల్లలుగా నేను మీరు ఉండాలి అని ప్రభు కోరుతుంది కాబట్టి ఆ మహిమ శరీరంలో ఏ రోగం రాదు ఏ నొప్పి లేదు ఏ సాతన్ కూడా దగ్గర కూడా రాదు అలాంటి ఉన్న గొప్ప మహిమ శరీరం దేవుడు త్వరలో మన అందరూ కూడా ఇవ్వబోతుందని పరిశుద్ధ గ్రంథంలో నేర్పిస్తుంది కాబట్టి పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు కాబట్టి అది తప్పకుండా చేస్తాడు కాబట్టి ఇప్పుడున్న శ్రమలు అసలు దేవుడు మనకు ఇవ్వబోతున్న మహిమ ఎదుట మనం చూసినట్టే శ్రమలు కాదని మనం అర్థం చేసుకోవాలి పరిశుద్ధాత్మ ద్వారా మనం అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం ఇంకా 25లో మనం చూస్తున్నదే 8:25 మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెడుచున్నాము కాబట్టి మనము చూడని దాని కొరకు నిరీక్షణ ఎడల ఓపికతో దాని కొరకు కనిపెడు కాబట్టి మన ఆ మహిమ సంపూర్ణంగా మనం చూడలేదు కాబట్టి మనం అనుభవించలేదు కాబట్టి దాని కొరకు దేవుని కుమారుడిగా మనం ఓపికతో కనిపెట్టుకోవాలి మనం కొంత క్షమ ఓపికతో మనం ఉండాలి అని కూడా పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది కాబట్టి 26లో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన బలహీనత కావలసిన సహాయం చేసుకొని అంటే మనం బలపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తానుసారంగా మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు అని కూడా మనం చూసుకోవచ్చు కాబట్టి దేవుని చిత్తం ఏంటిది అంటే దేవునికి ఉద్దేశం ఏంటిది అంటే హల్లెలూయా మనం మనలో క్రీస్తు సారీభ్యం ప్రతిరోజు ఎదగాలి అని దేవుడు కోరుతుంది అందుకు గలాతీయులు రాసిన పత్రిక 4:19 కూడా రాయబడింది పౌలు అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మతో చెప్తున్నారు నా పిల్లలారా క్రీస్తు సారీభ్యము మీ అందరి పాడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది
నా పిల్లలారా, క్రీస్తు సారూపము క్రీస్తు స్వరూపము మీ అందరిపాడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసన్న అంటే ఉద్దేశం ఏంటిది, క్రీస్తు మనలో ఎదగాలి, క్రీస్తు గుణాలు, క్రీస్తు క్యారెక్టర్, పరిశుద్ధాత్మ ఫలం వరాలతో దేవుని యొక్క మహిమ జీవనం అంతా కూడా మన ప్రాణం శరీరం అంతా కూడా సంపూర్ణంగా నింపబడాలి అని దేవుడు కోరుతుంది. దాని కొరకు దేవుడు నిర్ణయించాడు, దేవుడు పిలిచాడు, ఇది ముందరలో దేవుడు మార్చాడు, నిలబెట్టాడు. ఆ పని మనలో జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు జరుగుతున్న విషయాలు అంతా కూడా దాన్ని బట్టి కూడా జరుగుతున్నాయని అర్థం చేస్తుంది. అంటే దేవుని ఉద్దేశం ఏంటిది అంటే అందరూ క్రీస్తులో ఎదగాలి, హల్లెలూయా, అందరిలో క్రీస్తు ఎదగాలి. క్రీస్తు ఆ ప్రేమ, ఆ సంతోషం, సమాధానం, ఆ క్షమించే గుణం, ఆ పరిశుద్ధత, హల్లెలూయా, దేవుని గుణాలు అందరిలో ఎదగాలి అని ప్రభు కోరుతుంది. కాబట్టి అల్టిమేట్ పర్పస్ అదేనమాట, హల్లెలూయా, అందరిలో క్రీస్తు ఎదగాలి. ఏసయ్య రాకడ ఏసు వచ్చి సంఘాన్ని ఎత్తుకొని వెళ్తారు, దేవుడు తీసుకొని వెళ్తారు, హల్లెలూయా. కాబట్టి దేవుడు తండ్రి అయిన దేవుడు హల్లెలూయా అన్ని విషయాలు కూడా మన పరిశుద్ధత కొరకు, మన మేలు కొరకుగా దేవుని ప్రేమించిన వారికి నీకు మనకు అది మేలుకరంగా దేవుడు చేస్తున్నాడు అని గుర్తించుకొని మనం దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం, థ్యాంక్స్ చెప్తాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు, మంచి దేవుడు. కాబట్టి ఈ భూమిలో కూడా పరిశుద్ధాత్మతో కలిసి మనకు అన్ని స్వాతంత్రాలు, అన్ని సమస్యల మీద మనకు జయముంది అని మనకు గ్రహించుకొని ఆ క్రీస్తు కొరకు మనం ధైర్యంతో మనకు నిలబెడదాం. అల్లెలూయా, దేవుడు గొప్ప నిరీక్షణ మనకు అనుగ్రహించును. అది మాత్రం కాదు, నిత్య నూతన జెరూసలేం దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు, ఆయన త్వరలో వస్తాడు. హల్లెలూయా, అంటే మనల్ని దేవుడు వదిలిపెట్టలేదు అని దేవుడు చెప్పాడు. నేను ఏమాత్రం నిన్ను ఎన్నుడుని విడువును, ఎన్నుడు ఎడబా అని చెప్పారు. కాబట్టి పరిశుధాత్మ చేత దేవుడు ముద్ర చేశారు కాబట్టి త్వరలో ప్రభు వస్తాడు. కాబట్టి ఆ మహిమ మన ప్రతిరోజు మహిమలో మనం యేసుస్వామిలో పరిశుధాత్మతో కలిసి ఎదగినాక కాబట్టి మనం హల్లెలూయా. అందువరకు బైబిల్ రాయబడి ఉంది, ప్రభు వైపు చూసిన వారు ఎన్నుడు సిగ్గుపడలేదు. కాబట్టి వాక్యం విన్న మీరు యేసుస్వామిలో మీరు సిగ్గుపడలేదు. హల్లెలూయా, మీ ముఖం ఇంకా ప్రకాశంతో ఇంకా వెలుగుతో నింపబడితే ప్రభువు యేసుస్వామిలో మహిమలో ఇంకా మహిమలో ఇంకా మహిమతో నింపబడితే హల్లెలూయా. కాబట్టి ఆల్రెడీ మహిమ పరిశుద్ధాత్మ వలన మీలో నాలో దేవుడు అనుగ్రహించాను. కాబట్టి మనం ఆత్మలో ఇంకా ప్రార్థన చేస్తాం, ఇంకా మనం సుధిస్తాం, వాక్యం ఇంకా ధ్యానించుకొని క్రీస్తు ప్రతిరోజు యేసునామంలో మన అందరిలో సంపూర్ణంగా ఎదిగినాక ఆ దేవుని నిర్ణయంతో కలిసి మనం కూడా నిర్ణయం తీసుకొని ఆ తీర్మానం తీసుకొని ఆ నిర్ణయం మనం కూడా దేవునితో కలిసి మనం నిలబడదాం. అలాగే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఆ పనులు త్వరలో చేసుకొని గొప్ప హల్లెలూయా హల్లెలూయా దేవుని యొక్క మహిమ, దేవుని కార్యాలు మనం చూసుకొని సుధించుకొని గొప్ప ప్రభువును మనకు హల్లెలూయా మనం అలా డైరెక్ట్గా ప్రభువుని చూసే ఒక రోజు ఉంది. ఇప్పుడు మనం విశ్వాసంతో ప్రభువుని చూస్తున్నా, ఇప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు మనం అనుభవం ద్వారా మనం అనుభవిస్తున్నా అని నిజంగా ఆ సజీవుడైన దేవుడిని మనం చూడబోతున్నాయి. దాని కొరకు సంఘాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు, మనల్ని అందరిలో దేవుడు దాని కొరకు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి అది మనలో దేవుడు ప్రారంభించాడు, తప్పకుండా ప్రారంభించిన దేవుడు సజీవుడ దేవుడు కాబట్టి ఆకాశం భూమి సౌందర్యం అందరిసిన దేవుడు, గొప్ప శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. కాబట్టి మన అందరిలో దేవుడు ప్రారంభించిన పని తోమట్టుకు ఖచ్చితంగా దేవుడు నెరవేర్స్తాడు, దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని కొట్లాది స్తోత్రం. వాక్యాల ద్వారా దేవుడు మన అందరి కొరకు దేవుని ప్రేమిస్తున్నాం, మీకు నాకు అందరికీ మేలు కొరకు దేవుడు అన్ని చేస్తున్నాడు అని గ్రహించుకొని దేవుని వైపు చూసుకొని మనకు ముందు కొనసాగిస్తాం. వాక్యాల ద్వారా దేవుడు అందరినీ ఆశీర్వదించినాక ప్రార్థన చేస్తాం. ప్రభు యేసుక్రీస్తునామములో ఈ వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరు హృదయమైన పరిశుద్ధాత్మ దేవ కార్యం చేయము తండ్రి. వారిని దేవ మీరు దేని కొరకు నిర్ణయం చేసుకున్నాడు, దేని కొరకు పిలిచాడు, దేని కొరకు వారిని దిది ముందలుగా మీరు నిలబెట్టాడు తండ్రి, దేని కొరకు మహిమ వారిలో పెట్టాడు తండ్రి, ఆ గరింపుతో కుమరించమని ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి దేవ మిమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరుకు అన్ని సమస్త మేలు కొరకు జరుగుతుంది. కాబట్టి కొళ్ళాది శోధన మాలో క్రీస్తు ఎదగడానికి కొరకు, మాలో క్రీస్తు యొక్క స్వభావం గుణాలు ప్రతిరోజు ఎదిగినట్టు పరిశుద్ధ మహిమ దేవుని గుణాలు ఎదిగినట్టు పరిశుద్ధాల మధ్య మీద అన్ని విషయాలు చేస్తున్న కాబట్టి యేసునామలో కొళ్ళాది శోతనం వందనాలు తండ్రి. అందరం మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని గ్రహించుకోవాలి. మీ ప్రియ కుమారుడు అలాగే మేమందరం ఆమెన్ హల్లెలూయా మేమందరం ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మదవ మాలో మీరు ప్రారంభించిన పని దవ మీరు సంపూర్ణంగా చేయమని ప్రార్థనిస్తాం. వాక్యం ద్వారా మమ్మల్ని ఇంకా పరిశుద్ధపరచం, మార్మ బలపరచం, ప్రాణాన్ని పరిశుద్ధపరచము దేవ. మీ గుణాలతో నింపుతండి, మీ జీవ మహిమతో నింపుతండి తండ్రి. సమస్త మీకు సాధ్యం, ఎందుకంటే పిలిచిన వాడు మీరు గొప్ప దేవుడు కాబట్టి, ఆకాశం భూమి సందరి అందరిని గొప్ప దేవుడు కాబట్టి దేవ సాధ్యం మేమోడు నమ్ముతున్న తండ్రి దేవ. అలాగే తండ్రి మా శరీరం కూడా తండ్రి మహిమ శరీరంగా ఒకరోజు మార్చబడితే ఆ యొక్క నిరీక్ష
చేసిన మాకు అనుగ్రహించినట్టు వందనాలు. దేవా మీరు త్వరలో రాబోతున్నట్టు వందనాలు తండ్రి. మీరు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచు. మీ రక్తం ద్వారా ఒకసారి కడుగుతున్నాం దేవా. అలాగే భూమిలో కూడా తండ్రి నిజాయితీగా మీతో కలిసి మేమందరూ బ్రదేకృపదేశం తండ్రి. ఇప్పుడు ఈ భూమిలో ఉన్న జరుగుతున్న ప్రతి సమస్యలందరూ కూడా యేసు రక్తం విషయంలో సాతంగరులు లయమైపోయినాక తండ్రి. దేవా పరిశుద్ధార్మతో మీ దేవా ప్రభా మీ కార్యం మీ చిత్తమే జరిగినాకని మేము ప్రార్థన ఇస్తున్నాము. వాక్యం మీరు అందరిని కూడా దేవా దేవా మీరు బలపరచినట్టు వందనాలు. అందరూ యేసయ్య మీ గుణాలతో మీరు నింపుతున్నట్టు వందనాలు. అందరినీ బలపరచము తండ్రి. అందరూ దేవా వాక్యం మీరు అందరిని దేవా మీరు అక్కడ ఎత్తపడిన గుంబిలో ఉన్నట్టు దేవా సహాయం దయచేయమని ప్రార్థన ఇస్తున్నాము. దేవా మేము లోపల ఉన్నప్పుడు బయట వెళ్ళినప్పుడు మీ దూదలు కాపదల దయచేయమని ప్రార్థన ఇస్తాము. అందరిని ఆశీర్వదిస్తున్నాము. యేసుక్రీస్తు గొప్ప నామలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైస్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించినాక ఒకవేళ ఈ వాక్యం ఈ హృదయంలో మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి ఉంటే దయచేసి ఈ వాక్యాన్ని మీరు ఇద్దరు కూడా షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా వేలాది ప్రజలు కూడా ఈ సత్యం గ్రహించుకొని వారు కూడా బలం పొందుతారని నమ్ముతున్నా, వారు కూడా బ్లెస్ అవుతారని నమ్ముతున్నా. కాబట్టి ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించినాక ఆమేన్. హల్లెలూయా.